మోసం అండి. నాకు రెమ్యునరేషన్ వచ్చేదే 20 లక్షలు, స్టోరీ స్క్రీన్ డైరెక్షన్ అని చేస్తేనే 20 లక్షలు. 20 లక్షలు అతనికి కోటిన్నర పెట్టి రైట్స్, అసెంబ్లీ రౌడీ అసెంబ్లీ బాహుబలి సినిమాకే కోట రెండవ రైట్స్ కొని నేను తీస్తానండి. ఎలా నేను నాకు ఎన్ని కోట్లు డైరెక్షన్ అయితే తీసుకోవాలి? ఇదంత మోసం. ఇది ఒక హీరో చేయాల్సిన పనైనా కాదు. పొరపాటున ఇలా నేను అతనికి రివర్స్ అయ్యాను, ఇది తప్పు, మీరు చేసిన తప్పు, నన్ను మోసం చేశాను, రివర్స్ అయ్యాను. కాబట్టి అతను నేమేం చేయొచ్చు, నన్ను ఏం చేసినా, నేను కనిపించకుండా పోయినా, ఏం చేసినా ఇది మంచు విష్ణుయే కారణం. ఇది గుర్తుంచుకోండి, ఒక హీరో చేయాల్సిన పని కాదు. నేను ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్కి నష్టం జరగకుండా ఉండాలి, సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పి కోరుకుని సైన్ చేశానండి. అసలు ఓటర్కి అసెంబ్లీ సంబంధమే లేదు. అయినా కానీ ఎందుకు సైన్ చేశారంటే, మేము ఇంత త్యాగం చేస్తున్నాం కాబట్టి ఆ ఎమోషనల్గా వాళ్ళని సినిమా రిలీజ్ చేస్తామని నేను ఫీల్ అయ్యా. కానీ నన్నే మోసం చేసి వాళ్ళు నాకు కేసు పెట్టి ప్రొడ్యూసర్లంటే ఆశ్చర్య పెడుతున్నారంటే, ఇది ఒక హీరో చేయాల్సిన పని. ఆయన సినిమాకి ఒక హీరో ఎమ్మెదిన్నగా ఉండి రిలీజ్ చేసుకోవాల్సింది పోయి డబ్బుల కక్కుర్తి పడి సినిమాను ఆపుకున్న హీరో ప్రపంచంలో ఎవరు ఉండరు. పొరపాటుని యాంటీ అయినందుకు, ఇది మోసమని ఆయన చెప్పినందుకు నేను ఫోన్ చేసి మెసేజ్ పెట్టినందుకు నాకేమైనా చేయొచ్చు. ఏం చేసినా దానికి మంచు విషయమే కారణం. నాకు డేంజర్ మంచు విషయంలో ఉంది. ప్లీజ్ ఇది గుర్తుంచుకో. థ్యాంక్ యూ.